గుమగుమగలాడే చికెన్ రెడీ చేసుకోవడానికి ముందు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని గ్యాస్ పైన పెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోగానే ఒక నాలుగు పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. మన ఊరి స్టైల్లో చికెన్ వండుకోవాలంటే ఈ విధంగా చేయాలి, చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా మీ ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు గోలేటప్పుడు రెండు రెంబులు కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఈ పచ్చి వాసన పోయేంత వరకు గోలించుకోవాలి. మనకి ఇలా గోలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. మనం అల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. చికెన్ అనేది అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుందండి. అల్లం వేసుకోగానే కొంచెం గోలగానే మనం వెంటనే పసుపు వేసుకోవాలి, లేదంటే అల్లం ఇప్పుడు చిక్కడంత పసుపు వేసుకుందాం. చూడాలి మనకు సరిపడంత కలర్ వచ్చిందా లేదా, లేదంటే ఇంకా కొంచెం పసుపు వేసుకోండి. ఇలా అది చిటపట అంటుండగా మనం ముందుగా తీసుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. మంచిగా ఇలా కలుపుకోవాలి. ఆయిల్ అనేది మొత్తం చికెన్కి పట్టాలండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మనం తింటాము. ఇలా చికెన్ చాలా చక్కగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఆయిల్లో ఉడికేటప్పుడు మనం ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకుంటాం. అదేవిధంగా రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ధనియాల పొడి, కుడక, గరం మసాలా.
మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనికి మంచిగా కలుపుకోవాలి. ఈ కారం, గరం మసాలా, ధనియాల పొడి, అదేవిధంగా కుడక ఈ ముక్కకి పట్టే విధంగా కలుపుకోవాలి. అలాగే దీన్ని కొద్దిసేపు నూనెలో ఉంచాలి. నూనెలో వేగేంత వరకు ఒక 5 నిమిషాలు ఆడాలి. ఇప్పుడు మనం క్యాబేజ్ తిందాం. వావ్, చూడండి చికెన్ ఎంతో చక్కగా ఉడుకుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇంతేనండి, అంతే గ్యాస్ ఆఫ్ చేసి గోధుమ వేసుకొని సర్వీస్ చేసుకుంటా అయిపోతుంది. చూడండి చికెన్ ఇలా ఉడుకుతుండగా మనం తరుముకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అంతే గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లలో సర్వింగ్ చేసుకుంటా అయిపోతుంది. చికెన్ ఇదో